ఒక్కసారి మన మోక ఆనంద్ సాగర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయి ఉన్నారు. వారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్, చూశారు కదంటే రాయలవారు ఇచ్చిన ప్రధానంగా తిరుమల ఆలయ ప్రధాన పోషకులు ఆయన శ్రీవారికి చాలా విస్తారంగా ఆయన ఎక్స్టెన్సివ్గా ఇచ్చారు. ఆయన 7 విజిట్స్ చేశారు. 7 సార్లు సందర్శించినప్పుడు 7 జైత్రయాత్రలు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత స్వామివారికి ఆభరణాలు, విలువైన కానుకలు, కట్నాలు అన్నీ సమర్పించుకునేలా ప్రతిదీ శాసనంలో ఉంది. కాకపోతే గడిచిన 20-30 ఏళ్ళు, అంటే గడిచిన 20-30 ఏళ్ళు అంటానికి కూడా లేదు, 1952కు ముందర ఎలాంటి రికార్డ్స్ లేని కారణంగా, లేవని టీటీడీ చెబుతున్న కారణంగా అవి ఎక్కడున్నాయి, ఏమైపోయినాయి అనే దానికి సంబంధించిన వివరాలు వెల్లడి కావట్లేదు. నేను ఆనంద్ సాగర్ అడుగుతున్నది ఏంటంటే, వాళ్ళ ఈవోలు, మీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఈవోలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఎవరినో పంపిస్తానన్నప్పుడు మీ ప్రభుత్వం ఆ రోజు అడ్డుకుంది. ఆ రోజు అడ్డుకోకుండా ఉండి ఉంటే ఈ శాసనాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రికార్డు చేసి ఉండేది. సరే, క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడు చెన్నారెడ్డి గారు చేశారు. అయితే మరింత ఎక్స్టెన్సివ్ వర్క్ క్యారీ అవుట్ అయితే వివరాలన్నీ తెలిసి ఉండేవి. దాన్ని తొక్కిపట్టే ప్రయత్నం ఆ రోజు జరిగింది, ఆ తర్వాత కూడా జరుగుతోంది. అది కేవలం మీ కంటినే మకిలే కాదండి, దాన్ని అంతకుముందు వాళ్ళు అంటించుకున్నారు, దాన్ని మీరు కంటిన్యూ చేశారు, ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతా వస్తుంది. దీనికి ఏం ఎక్కడైనా సొల్యూషన్ ఉందని అనుకుంటున్నారా మీరు? సార్, మీకు, పెద్దలందరికీ, పాల్గొన్న పెద్దలందరికీ, సివిఆర్ ఛానల్కి హృదయపూర్వక నమస్కారాలు. వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అన్నారు. అలా వెంకటేశ్వర స్వామి యొక్క ఈ గొప్పతనాన్ని, వైభవాన్ని చర్చకు పెట్టినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడు ఎక్కడుంటే దొంగలు కూడా అక్కడే ఉంటారనేది సామెత ఉంది. నేను ఒక ఒక యోగీశ్వరుని అడిగా, సార్ ఏమిటి అసలు ప్రతి ధర్మ క్షేత్రంలో కూడా ధర్మకర్తల మండలిగా ఈ రాజకీయ నాయకులు ఉంటున్నారు, కొంచెం రౌడీజం చేసేవాళ్ళు ఉంటున్నారు, దోపిడీ చేసేవాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళను బయట వదిలేస్తే ఇంకా ప్రమాదం. అందుకే భగవంతుడు ఆయన దగ్గర పెట్టుకుని కాపాడుతున్నాడు లోకాన్ని చెప్పడం జరిగింది. ఇలా వెంకటేశ్వర స్వామి యొక్క ధనాన్ని లెక్క పెట్టడానికి ఇంకొక వెంకటేశ్వర స్వామి కావాలి. అంతేగాని మీరు ప్రభుత్వ పరంగా బాధ్యతలు వహించారు, అంతే కదా? ప్రభుత్వ పరంగా బాధ్యతలు వహించారు కనుక ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత అక్కడ అనేకమైనటువంటి ప్రజారంజకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మీరు మధ్యలో రావడం అది చాలా అసభ్యతగా ఉంది, అసభ్యంగా ఉంది. ప్రజలకు తెలియాలి. అది సభ్యత కాదు, సభ మర్యాద కాదు. మీకు తెలియకపోతే తెలుసుకోండి, ఇది సభ కాదు. మీరు మాట్లాడినప్పుడు చెప్పండి. అలా మధ్యలో వస్తే ఎలా మాట్లాడతారు? ఆనంద్ సాగర్ మాట్లాడండి. కాబట్టి ఈయనేదో, ఈ రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో చేశారు. తిరుపతిలో లడ్లు లేవు కానీ రెడ్లు ఉన్నారు. ఈ 2.5 ఏళ్లలో తిరుపతి ఆస్తుల్ని అమ్మడానికి పెట్టింది ఎవరు? కోర్టుల జోక్యంతో, కేంద్ర ప్రభుత్వం జోక్యంతో వెనక్కి తగ్గింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కాదా? 2 సార్లు ఒకే వ్యక్తిని మళ్ళీ పునర్నియమించడం, ఓ జంబో క్యాబినెట్ లాగా 100 మందిని 80 మందిని తీసుకొచ్చి ఎవరెవరిని తీసుకొచ్చి పెట్టడం, అందులో ఎంతమంది నిజమైన ధార్మికత తెలిసిన వాళ్ళు ఉన్నారు, భగవత్ తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు? ఆనంద్ సాగర్ గారు మన లెటర్స్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అండి. అంటే రాయల వారు ఇచ్చిన నగలు కావచ్చు, పల్లవులు, గజపతులు ఇచ్చిన నగలు, వీటి లెక్క తేల్చే విషయంలో ఎందుకు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా అండి, నాట్ ఓన్లీ మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు, 52 తర్వాత నుంచి ఏ ప్రభుత్వం అయినా ఎందుకు పారదర్శకంగా వ్యవహరించట్లేదు? నేను అడుగుతున్నది ఏంటంటే, టీటీడీ లెక్కలు దాస్తోందా? ఎండోమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవటం వల్ల టీటీడీ ఇబ్బందుల్లో ఉందా? లేకపోతే ఈ రెండింటినీ గుప్పెట్లో పెట్టుకునే ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయా? వీటి మీద స్పష్టత కావాలి. పాలక మండలిని ప్రభుత్వాలు నియమించే పరిస్థితి ఉన్నంతకాలం లెక్కలు తేలవు సార్. ఈ పాలక మండలిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఏ విధంగా కొలీజియం నియమిస్తున్నారో, అటువంటి ఒక ప్రత్యేక రాజ్యాంగ సంస్థ ద్వారా
ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి నియమించేటటువంటి చట్టం రావాలనేది నా ఉద్దేశం. రైట్, అంటే ఈవెన్ దట్ ఈస్ అప్లికబుల్ టు యూ. రేపు పొద్దున మీరు అధికారంలోకి వచ్చినా ఇప్పుడు మీరు చెప్పిన మాటకి మీరు కట్టుబడి ఉండాలా? ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ఎప్పుడు ఏదైనా కొండ మీద దురాగతాలు జరగకూడదు, కొండ దోపిడీకి గురి కాకూడదు, కొండ కులతత్వానికి గురి కాకూడదు, కొండ దొంగ భక్తులకి నిలయం కాకూడదు. నిజమైనటువంటి అటువంటి చిన్నారెడ్డి గారు లాంటి మేధావులు ఇప్పుడు ఆచార్యులు ఇప్పుడు వారు చెప్పారు, వారు లాంటి ధార్మికత తెలిసినటువంటి వాళ్ళు కావాలి. ఇన్ఫాక్ట్ మీ ప్రభుత్వ హయాంలోనే పాలక మండలిలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంట్ చేయాలి, అలాగే ఆధ్యాత్మిక రంగానికి చెందిన ప్రముఖులు అంటే వాటి మీద అవగాహన ఉన్నవారు. ఇప్పుడు కేవలం మన నగలు ఆభరణాలు కట్నాలు కానుకలనే కాకుండా ఆగమ శాస్త్రం మీద అవగాహన ఉన్న గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అంటే చిన్నజీయర్ స్వామి గారు కూడా కోపగించి కొంతకాలం తిరుమల తిరుపతికి వెళ్లకుండా ఉన్నటువంటి సందర్భం ఉంది. అటువంటి వాళ్లను అక్కడ పిలిపించుకుని వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళ సలహాదారులుగా వాళ్ళని పెట్టాలి అక్కడ. అప్పుడు తిరుమల సంపదైనా సంస్కృతి అయినా దైవం యొక్క గొప్పతనం అయినా ఇంకా పరిడమిలుతుంది, ప్రపంచవ్యాప్తంగా శోభిల్లుతుంది. అంతేగాని అక్కడ నేను ముఖ్యమంత్రిని కదా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ పార్టీ అయినా సరే ముఖ్యమంత్రులకు ప్రభుత్వాలకు కొండతో సంబంధం ఉండకూడదు. అక్కడ పాలక మండలిని కొలీజియం లాంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా నియమించబడాలి. నిజమైన భక్తులు సాధులు సంతులు మేధావులు ఈ సోషల్ సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు రావాలి తప్ప మల్టీ బిలియనర్లు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు బ్యాంకులు కొల్లగొట్టిన వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు. అంటే ఆనంద్ సాగర్ ఈ ప్రత్యేకమైన అంశం చూసాం 1952కు పూర్వం టిటిడి మా దగ్గర రికార్డులు మేము మెయింటైన్ చేయట్లేదు. ఇందాక అయ్యంగారు చెప్పారు అక్కడ పేష్కారులు మా దగ్గర రికార్డు లేవు కాబట్టి మేము వివరాలు అందచేయలేము. కానీ ఒక నేను ఇందాకే అన్నట్టు ఒక యూనివర్సిటీ స్థాయిలో జరగాల్సిన ఒక క్యారీఅవుట్ కావాల్సిన ఒక వర్క్ని ఒక వ్యక్తి ఆయన చాలా నిబద్ధతతోటి చెన్నారెడ్డి గారు మొత్తం క్యారీఅవుట్ చేసి ఏ శిలాశాసనంలో ఏముంది ఏమేర అంటే ఏ అంటే చాలా స్పష్టంగా ఉంది తూకం వేసి మరి ఇంత ఒక కిలో క్యారెట్స్తో సహా ఆ శాసనాల్లో ఉన్నవన్నీ వీళ్ళు తర్జుమా చేసి ఒక పుస్తకం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే అకాడమిషియన్గా ఆయన చేసిన వర్క్ చాలా కమెండబుల్. దాని తర్వాత చేయాల్సింది టీటీడీ అప్పటి ఆయన సబ్మిట్ చేసిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వాల తర్వాత వచ్చిన ఈవోలు. ఇది ఒక అంశం అయితే రెండో అంశం ఏంటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా అసలు ఇంకా వెలుగులోకి రాని శాసనాల్లో ఏమేమి రాస్తున్నాయి, ఏమేమి నగలు ఆభరణాలు కట్నాలు కానుకలు స్వామివారికి శ్రీవారికి ఇచ్చారు, ఇవన్నీ చేయడానికోసం ఒక ఆఫీసర్ని డిప్లాయ్ చేసినప్పుడు అప్పుడు ఈవో సింగల్ మీ ప్రభుత్వ హయాంలో నియమితులైన ఈవోనే ఆయన అడ్డుకున్నారు. అడ్డుకునేది ఎక్కడ దాకా వెళ్ళింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మధ్య వివాదంగా మారింది. ఇదేదో తిరుమల కొండని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కబ్జా చేసే ప్రయత్నం చేసి అంటే ఎట్లా మసిపూసి మారేడుకాయ చేసి చివరికి ఏఎస్ఐ వెనక్కి తగ్గింది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెనక్కి తగ్గింది. అంటే స్వామివారికి శ్రీవారికి సమర్పించిన కట్నాలు కానుకలు ఆభరణాలు నగలు వివరాలు బయట ప్రపంచానికి తెలియకూడదు అనేది అది మీరు కావచ్చు, అప్పట్లో అధికారంలో మీరు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, ఎవరూ కూడా దాని మీద ఆసక్తి కనపరచట్లేదనే దాని వెనకాల సందేహాలు తెలుస్తున్నాయి. మీరేమంటారు? మరి మీరు ఇందాక అంటున్నారు ఒక కొలీజియం లాంటి వ్యవస్థ ఉండాలి ఇక్కడ పాలక